గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ గిరిజనులకు ఉపాధి కల్పిస్తూనే అడవుల్లో దొరికే నిత్యావసర వస్తువులు మరియు వ్యవసాయ ఉత్పత్తులు స్వచ్ఛమైన నాణ్యమైన వస్తువులను తక్కువ ధరకే ప్రజలకు అందిస్తుంది ఈజీసీసీ. నా పేరు బాబురావు అండి. నేను వెస్ట్ గోదావరి జిల్లా బుట్టాడం గ్రామం. నేను గిరిజన కుటుంబంలో కోయతెగలో పుట్టానండి. ఉద్యోగ రీత్యా మా పై ఆఫీసర్ మేనేజర్ డైరెక్టర్ గారు ఇక్కడ బదిలీ చేశారు. సూపర్ బజార్ ఇది పర్యాటక కేంద్రం అండి. ఇక్కడ మంచి ఫేమస్ అరకువెల్లి ఏరియా. ఇంటర్నేషనల్ ఏరియా నుంచి కూడా టూరిస్ట్ వస్తారు ఇక్కడికి. ఇది మా ఉత్పత్తి అండి, మా జీసీసీ ప్రొడక్ట్. ఇదంతా లోకల్ ఐటమ్స్ అండి. ఇది ఇదంతా ట్రైబల్ నుంచి సేకరించినటువంటి ఉత్పత్తి ప్రొడక్ట్. లోకల్ ఐటమ్స్ వచ్చి డైలీగా 150,000 సేల్స్ అవుతుందండి. మంత్లీ వచ్చి 700,000 అవుతుంది సార్ ఈ లోకల్ ఐటమ్స్. ఇది మెయిన్ అలువేరా సూప్స్ అండి, గిరిజన ప్రోడక్ట్స్. గిరిజన దీనివల్ల గిరిజనలు మా ట్రైబల్స్ అందరూ కూడా బాగా ఉపాధి పొందుతున్నారండి. దీనివల్ల ఏంటంటే మాకు సోప్ యూనిట్ ఉందండి, పక్కనే ఉంది మా ఆఫీస్ పక్కన. సోప్ యూనిట్లో 35 మంది దరిదాపున ట్రైబల్ మహిళలు అంటే బాయ్స్ అంటే పనిచేస్తారు. వాళ్ళు మంచి ఉపాధి వస్తుందండి. దీనివల్ల ఏంటంటే మన వాళ్ళకి జీతాలు సాలేదని మన సీఎం గారు ప్రోగ్రాంలో కూడా వాళ్ళు చెప్పడం వల్ల అంటే దాన్ని స్పందించి 6,000 జీతాలు కూడా మా ఎండి గారు గవర్నమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ గారు బాగా స్పందించి 6,000 వరకు జీతాలు పెంచడం జరిగిందండి. అదే రీతిగా మాకు పెట్రోల్ బంక్ ఉందండి, మా జీసీసీ పెట్రోల్ బంక్. అందులో కూడా ఒక 10-12 మంది ట్రైబల్సే అక్కడ జాబ్ చేస్తున్నారు. వాళ్ళకి 8,000 దాకా జీతాలు ఇస్తున్నారండి. మా యొక్క ఈ జీసీసీ ప్రొడక్ట్ గురించి మా ప్రత్యేకమైనటువంటి మేనేజింగ్ డైరెక్టర్ గారు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి బాగా డెవలప్ చేశారు సార్. గవర్నమెంట్ ప్రధానమంత్రి మోదీ గారు, మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా మా కాఫీని తాగి హైలైట్ చేశారండి. ఇదంతా కూడా ఈ పసుపు కూడా ఇక్కడ ట్రైబల్ లోకల్ ట్రైబల్ రైతులు పండిస్తారు. మంచి వాళ్ళకి మంచి ఉపాధి కలుగుతుందండి. ట్రైబల్ ఉత్పత్తులు సార్, ఇవి ట్రైబల్స్ సేకరించినవే మేము వాళ్ళకి ఉపాధి కల్పించి మేము పర్చేజ్ చేసి వాళ్ళ నుంచి మంచి మాకు యూనిట్ ఉంది సార్. కానీ యూనిట్ మిషన్ ప్రొడక్ట్ ఉంది సార్ అక్కడ. ఆ మిషన్లో కూడా దగ్గర డైలీ 100 మంది ట్రైబల్స్ పనిచేస్తూ ఉంటారు. ఏంటంటే మంచి నెంబర్ వన్ హండ్రెడ్ సార్. ఇది ఇంటర్నేషనల్ బాగా గుర్తించి వచ్చి డైలీ కేజీ 1.5 కేజీ పావు అన్ని బాగా బాగుంటారు సార్. ఈ టూరిజం ప్లేస్ కాబట్టి మంచి గుర్తింపు వచ్చింది సార్. కాఫీ రైతులకు కూడా మేము ముందుగానే లోన్ ఇస్తామండి, ముందుగానే పెట్టుబడి పెడతాం వాళ్ళకి. దాని విధంగా ఏంటంటే సార్, బాగా ఏరియాలో చింతపల్లి ఏరియాలో పండే కాఫీ వేరే రుచి ఉంటుందండి. తర్వాత పాడూరులో కాఫీ ఇంకొక రుచి ఉంటుందండి. అరకువెల్లో పండిన కాఫీ ఇంకొక రుచి ఉంటుందండి. 4 ప్లేస్లో ఉన్నది రకరకాల రుచులు ఉంటాయి సార్. కాబట్టి మంచి ఇంటర్నేషనల్ లెవెల్లో బాగా ప్రొడక్ట్ ఇంటర్నేషనల్ ఆన్లైన్ బిజినెస్ సార్. తినడానికి పెంచుతాం సార్ మేకలైన సరే. ఇప్పుడు అనటం ఏంటంటే మనకి జాబేం ఉండదు సార్, కూలి నెల నుంచి బతికేవాళ్ళు. ఇప్పుడు హఠాత్తుగా ఏమైనా ఇదైనప్పుడు, హఠాత్తుగా ఇంట్లో ఏమి జరిగినప్పుడు, ఒక ఆరోగ్యం బాగలేక లేకపోతే ఏదో రూపం డబ్బు కావాలంటే డబ్బు పుట్టదు సార్ బేగి. అందుకు ఆ కోళ్ళు కానీ మేకలు కానీ పెంచి సంతకి మేము తీసుకెళ్తాం. సంతకి తీసుకెళ్ళి విక్రయిస్తాం సార్. ఒక తలకి మేక బాగుంటే 6,500 పలుకుతుంది. ఒక పుంజు తీసుకెళ్తే పుంజుని బట్టి 1,000 రూపాయల నుంచి అలా పలుకుతుంది సార్. దాన్ని బట్టి జీవనాధారం. గిరిజనుల దైనందిన జీవితంలో ఇక్కడ జరిగే సంతకి ప్రముఖ పాత్ర ఉంది. గిరిజనులు పండించే పంటలు, కూరగాయలు, ఆహార ధాన్యాలు, పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు వారం వారం ఈ సంతకే తీసుకొచ్చి అమ్మి డబ్బు చేసుకుంటుంటారు. వారానికి సరిపడా తమకు కావలసినవి కొనుక్కోవడం జరుగుతుంది. వ్యాపార లావాదేవీలన్నీ ఇక్కడే జరుగుతాయి. ఇక్కడ విక్రయించేవన్నీ తక్కువ ధరకే లభించడంతో పాటు పూర్తి సేంద్రియ పద్ధతిలో పండించే కూరగాయలు కాబట్టి పక్కన 2-3 జిల్లాల నుండి ఈ సంతకి జనం వస్తూ ఉంటారు. ఎంత మా కిలో? గురుగారు సమానం తీయండి.
गौड़ मूड मैं तीन मर तेज। ఇక్కడ అమ్ముకుందాం, ఇక్కడ అమ్ముకుందాం, ఇక్కడ అమ్మేసా బ్రంజ ఎందుకు పెంచుతారు? మళ్ళీ వ్యాపారం మన సేలు ఒక రూపాయి వస్తే అమ్మేస్తారు, రూపాయి తగిలితే మరి శాతడుపు కలిసి ఉంటారు. లేదు లేదు లేదు, అదే కొనడం అమ్మడమే, కొనడం అమ్మడమే. ఎంత ఉందా? 50 అడిగాక 1000 2000 రాదు కదా. వస్తే ఒక 500 వస్తాయి, లేకపోతే ఒక 50 వస్తాయి, 100 ఇలాగే. అంతే అంతే, అదే సంతాకు కొనింది కదా ఇంటిది. అంతే ఇంటి కొనుక్కుంటే ఒక 500 1000 మిగులుతాయి, కానీ ఇక్కడ మిగిలాదు. వ్యాపారం ఇప్పుడు పొద్దున ఉన్నారు వీటిని. ఇది మొత్తము 12. ఎందుకు కొన్నావు? బోడలు సైబులు వస్తాయి కొనకొత్తా. పోనీ 12 ఖరీదా, 12 ఖరీదుగా ఒక 500 కొట్టే కూడా ఇచ్చేద్దాం. నా ఇచ్చేద్దామే 5 లేదు కూరగాయలు కదా, మగ వ్యాపారం ఇది. ఇది ఈ సంతకు వస్తే ఇది వ్యాపారం. ఇది మేకలే, అదే ఖర్చు పెడతాం కదా. సాహుకార సొమ్ము ఉంటాయి, బ్యాంకుని తెచ్చేస్తాం, వ్యాపారం చేస్తాం. ఒక వరమో రెండు వరమో నెల అడుగుతున్నాం, అడిగితే ఆడగా వడ్డీతో కలుసుకొని ఇస్తాం. ఇప్పుడు 7 రూపాయలకే 250 ఆడికి వడ్డీ వెళ్తున్నాం, వడ్డీ వెళ్తే ఆడికే ఇచ్చేస్తాం. ఇచ్చేసి మళ్ళా అడిగేసి మళ్ళీ కొనుక్కున్నాము. మాకు మిగిలితే 250 ఆడికి ఇచ్చేస్తే నాకు 200 మిగులుతావు, 300 మిగులుతావు, మీకు ఖర్చు పెడతాం. కూర కూరలు గీరలు ఏంటి అని మా కళ్ళు ఖర్చులు దీని కళ్ళు తగ్గుతాం, మరి నాటి సార తగ్గుతాం, మడ్డి కళ్ళు తగ్గుతాం, మొత్తం తిరుగుతాం. కిలో ఎవరన్నా కోడి ఎలాగైతే మరి తక్కువ ఉంటే తక్కువ దొరుకుతాయి, ఎక్కువ ఉంటే ఎక్కువ దొరుకుతాయి. ఎన్ని కోళ్ళు తీసుకొచ్చావు నువ్వు? 4. ఎంత పడుతుంది? 2000 అడిగారు, ఇవ్వలేదు. 4కి ఏదో ఒక 1200 ఇస్తే ఇస్తానని. 1200 2200. My name is Bhaskar Sinha, research student from the National Hospital of India University, Bangalore. I've come on here for my video actually. I'm working on Bora tourism and Kutchi waterfall tourism, which is basically a study on tribal people lives and tribal people's economic benefits with the tourism industry. Facilities have been seen. Arthu Valley Road is full of great goods and tourism is running well. And as far as I have been here to Bali and the other tourism places, there is no security problem here actually. No pickpocket, no threats like that. I have been seeing the market is completely peaceful. There is no money issue. Even the traffic is in minus completely. Minus the police is doing really good job. And I have been seeing there also, in the larger market also, it has been running really smooth and well. There is no much issue about it. When I spoke to other companies and Bora and also in Arku Valley, they have been telling me to stay and their traveling here has been completely safe from this. I wish we should acknowledge police work also. పోలీస్ వ్యవస్థ పరిస్థితి చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు చూసారు మీరు రోడ్డు మీద ట్రాఫిక్, శుక్రవారం నాడు
టూరిస్టులు వస్తుంటారు, లోకల్గా ఇక్కడ సంతలో జరుగుతుంటాయి కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ కూడా సీఏ గారు చాలా శ్రద్ధ తీసుకొని ఇవన్నీ కూడా చేస్తున్నారు. టూరిస్ట్ ఏరియా నెక్స్ట్ శనివారం ఆదివారం ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, ఆ టైంలో చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం క్రైమ్ రేటింగ్ అంతా కూడా ఇక్కడ తక్కువే ఉంటుందండి, క్రైమ్ రేటింగ్ అంతా కూడా తక్కువే ఉంటుంది. ఎందుకు ఏదంటే ఏ గస్తీ కూడా ఇప్పుడు డంకన్ డ్రైవ్ నైట్ 10 గంటల తర్వాత చెకప్ అవుతుంది. ఎవరో ఒకవేళ డంకన్ డ్రైవ్ దొరికినా సరే దానికి పనిష్మెంట్ ఉంటుంది. మా డ్రైవర్లు కూడా 99% మా డ్రైవర్లు కూడా మంది అనేది మానేశారన్నమాట, ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చే ఒక వాళ్ళ కార్యక్రమాల వల్ల వాళ్ళకు మనకు గైడెన్స్ చేసి ఇస్తున్నారు. దానివల్ల ఏంటంటే డంకన్ డ్రైవ్ నెక్స్ట్ క్రైమ్ రేటు ఈ బైక్ దొంగతనాలు అవన్నీ జరుగుతున్నా సరే ఒక 2 డేస్లో 3 డేస్లో వాళ్ళని వెంటనే క్యాచ్ చేసి పట్టుకొని బైక్లు ఎవరికి వాళ్ళకి ఇప్పించడం జరగడం వల్ల అవన్నీ కూడా పోలీసుల యాక్టివిటీస్ అన్నీ కూడా బాగా ఉన్నాయండి. చెప్పుకోదగ్గ పనితీరు ఉంది. ఏజెన్సీ మారుమూల ప్రాంతం ఏదో పోలీసులు ఆ సమాజంగా వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారని కాకుండా వాళ్ళు 100% వాళ్ళు పబ్లిక్ సపోర్ట్ చేస్తూ పబ్లిక్ గురించే పనిచేస్తున్నారు.